హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేనస్ క్రియేటివల్. ఈరోజు మన ఛానల్లో పూర్ణంబూర్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. బియ్యం, 1 కప్ పచ్చిశనగపప్పు, 1 కప్ మినప్పప్పు నైటే నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా బాగా నానిన తర్వాత క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకొని ఈ పచ్చిశనగపప్పులో కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ మినప్పప్పు బియ్యం కలిపి గ్రైండర్లో దోశల పిండికి కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పు ఉడికింది కదా, ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి 1 కప్ బెల్లం పెట్టి అందులో కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో, ఇలా బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. ఇందులో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టిన పచ్చిశనగపప్పు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఇలా మొత్తం స్మాష్ చేసి పూర్ణం రెడీ అయిపోయింది. ఇది హాఫ్ అన్ అవర్ పాటు చల్లారనివ్వాలి. ఇలా తయారైపోయింది కదా, దీన్ని చిన్న చిన్న బాల్స్లా ఇలా బాల్స్ అన్ని రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్తో మనం బూరెలు తయారు చేసుకోవడం. లైట్గా వెయిట్గా ఉంటుంది ఆయిల్, ఫ్రీడమ్నే వాడండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా
ఆయిల్ హీట్ ఎక్కాక వీడియోలో చూపించినట్టు ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, మన బూరెలు రెడీ అయిపోయాయి. ఎంత సింపుల్గా పూర్ణం బూరెలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూసాం కదా. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.